చాలా క్రూరంగా మాట్లాడుతాను. ఇవన్నీ కూడా అంటే నాకు నిజం, అది వాస్తవం. అవును సార్. సో అవన్నీ కూడా వాళ్ళు చూసి నాకు ఈ క్యారెక్టర్ మాస్టర్ చేస్తే బాగుంటుందని నన్ను తీసుకెళ్ళాను. సూపర్ సార్. అంటే ఇప్పుడు మీకు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది సార్? రీఎంట్రీ మళ్ళీ ఎట్లా అనిపించింది? ఏంటి రీఎంట్రీ అంటే ఎక్కడ నేను ఏమన్నా బుల్లితెరలో అంటే చాలా గ్యాప్ వచ్చింది సార్ మీకు. బుల్లితెరలో నేను ఎప్పుడు చేయలేదు. రీఎంట్రీ జడ్జిగా అట్లా బాహుబలి ప్రొడ్యూసర్ ఆర్కా మీడియా వాళ్ళ బ్యానర్లో చేశాను జడ్జిగా. అంటే పాటైనా పాటైనా దేనికైనా రెడీ. డీ షోలో కూడా చేశారు కదా జడ్జి. డీ షోలో జడ్జిగా చేయలేదు. సో నన్ను తీసుకెళ్లి జడ్జిమెంట్ ప్లేస్లో కూర్చోబెట్టారు. రేఖ మాస్టర్, తరుణ్ మాస్టర్, మీ ప్లేస్ అది కాదు, జడ్జిమెంట్ ప్లేస్లో మీరు కూర్చోవాలి అని నన్ను వాళ్ళు కూర్చోబెట్టారు. నేను మాస్టర్గానే చేశాను. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే సో జబర్దస్త్లో అంటే మీ పైన ఎక్కువ పంచులు రాయడం జరుగుతుంది. అండ్ చూసినప్పుడు నాట్ నరేష్కు మీకు కాంబినేషన్ బాగా సెట్ చేస్తున్నారు. మరి సెట్ అయింది వాళ్ళు అలా చేశారు. పంచులు వాళ్ళు రాస్తారు, తర్వాత నాకు తెలిసింది మాట్లాడమంటారు. అంటే ఫ్లోలో ఏమన్నా అక్కడ చెప్తాడు భాస్కర్ చెప్తాడు. బుల్లెట్ భాస్కర్ గురుగారు మీకు మీ ఓన్గా వచ్చిన పంచులు కూడా వేసేయండి అంటాడు. తను రాస్తాడు రైటర్తో కూర్చొని. అది వాళ్ళకి నాకు అండర్స్టాండింగ్. నాకు స్పాట్లు ఏదైనా వచ్చినా కానీ చెప్పేయమంటారు. అంటే మీ పైన పంచులు వేసాడు మీకు ఏమన్నా అంటే ఫీల్? నటన నాన్న, అది ఇప్పుడు యాక్టింగ్ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయినప్పుడు చిన్న పెద్ద అనేది కాదు. అది అల్లరి వాడు నరేష్ గారు, బుల్లెట్ భాస్కర్ నన్ను ఒక తండ్రిగా చూస్తాడు, బాబాయ్ అంటాడు. క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు అది తండ్రి కొడుకు ఏం తేడాలు ఉండవద్దు. మనం నటించాలంతే. ఎన్టీ రామారావు గారు శ్రీదేవిని మనవరాలుగా చూశాడు తాత బడిపంతుల్లో. మరి లవర్ బాయ్ లవర్ గర్ల్గా చూశాడే అది క్యారెక్టర్స్. అండ్ రీసెంట్గా అంటే లేడీగేట పేశాడు సార్ నిజంగా చాలా. నేను అడిగాను బుల్లెట్ భాస్కర్ని, తమ్ముడు నానా లేడీ గెటప్ చేయాలని ఉంది అంటే ఏమంటే చేయించాడు. ఓకే. అంటే ఇప్పుడు అంటే మీరు ఓన్లీ ఇప్పుడు జబర్దస్త్ చేసే అవకాశం ఉందా, లేకుంటే ఫ్యూచర్ సినిమాలలో కూడా కనిపించే? సినిమాల్లో ఆల్రెడీ బుక్ అయ్యాను నేను. అంటే ఎవరు చెప్పగలరా సార్? ఏమని అదే మాఫియా డాన్ రాకీ బాయ్. రాకీ బాయ్ సినిమా టైటిల్ పేరు కాదు, వాళ్ళు ఏదో టైటిల్ దాంట్లో. రామకృష్ణ అని డైరెక్టరు, నాకు 16 సంవత్సరాలుగా తెలుసు అతను. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడు. సో ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు, ఆల్రెడీ సినిమాలు చేశాడు. మొన్న వచ్చి అమౌంట్ అన్నీ మాట్లాడుకున్నాడు, వెళ్ళాడు. మళ్ళీ ఇంకొక సినిమా కూడా ఒంగోలులో పెడుతున్నారు, ఒక 4 సాంగ్లు ఉన్నాయి గురుగారు చేయాలని డైరెక్టర్ అడిగాడు. కొరియోగ్రాఫర్గా కూడా చేస్తాను. ఆల్రెడీ మొన్న ఒక ల్యాంప్ అనే సినిమాకి అమ్మా రమేష్ డ్యాన్స్ మాస్టర్గా చేశాను, విజయవాడ అమ్మా రమేష్. నేను ఆర్టిస్ట్గా చేశాను, సోలో ఆర్టిస్ట్గా. వండర్ఫుల్ సార్. అండ్ అంటే త్వరలో మిమ్మల్ని ఒక వెండితెర పని కూడా చూడవచ్చు, చూసే అవకాశం అయితే మాకు కలుగుతుంది అన్నమాట. డెఫినెట్గా అవకాశాలు వస్తున్నాయి. ఓకే సార్. అండ్ వండర్ఫుల్. సో చాలామందికి మీ గురించి తెలుసు, కానీ మీ లైఫ్ గురించి ఇంకా కొన్ని విషయాలు చాలామంది తెలుసుకోవాలనే కోరిక మాత్రం చాలామందికి ఉంది. సో బిఫోర్ దట్ నాకు అప్పటి వచ్చిన డౌట్ అయితే కలుగుతుంది. అంటే ఈ మధ్యలో టాటోస్ బాగా కనిపిస్తున్నాయి సార్, అంటే సడన్గా ఎందుకు అట్లా? నన్ను అందరూ ముసలోడా అన్నారు. రే ముసలోడా నీకెందుకురా అనేసి. ముసలోడు అంటే వైట్ హెయిర్ వచ్చి వయసు అయిపోయింది అనుకుంటే ఏజ్ పెరిగితే ముసలోడా కాదు కదా సార్. అందువల్ల యంగ్లాగా రెడీ అయ్యాను. ఓకే. సో ఎంజే అంటే మైకేల్ జాక్సన్ ఐ థింక్. అవును. సిమ్ లైన్ అంటే అన్న ఎన్టీ రామారావు. నేను అన్నగారు బాటలో నడుస్తున్నాను కనుక స్వస్తిక్. ఇంకోటి వన్ లైఫ్ నేను ఒకేసారి అంతే. ఒకే జీవితం ఒకటే ప్రేమ. ఒక జీవితం ఒకటే ప్రేమ. నన్ను నేను ప్రేమించుకుంటా, ఇంకెవరు నేను ప్రేమించను. అండ్ ఇక్కడ మెడపైన అన్నీ చదువుకో. ఇంకా నువ్వు మ్యూజిక్ అది మ్యూజిక్ ది అన్న ఎన్టీఆర్ అన్ని దీనికి అన్ని అర్థాలు ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జనసేన. సో ఇది అల్లు అర్జున్. సో లోబో అన్న నాకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఇష్టం. తను సిద్ధాంతాలు నాకు బాగా నచ్చుతాయి, అందువల్ల నేను పవన్ కళ్యాణ్ని గౌరవిస్తాను. చూడు, నేను ఫస్ట్ సినిమాలకి ఎక్కువ వెళ్ళను, తీసుకెళ్తాను అన్నారు. కానీ ఫస్ట్ రోజు నేను సినిమాకి వెళ్ళను. ఆ అరుపులు ఇవన్నీ కాకుండా ప్రశాంతంగా చూస్తాను వకీల్ సాబు. అలాగే అల్లు అర్జున్ డ్యాన్స్, ఆ అబ్బాయి హార్డ్ వర్క్ చేస్తాడు స్టైలీగా. సో అందువల్ల అల్లు అర్జున్. ఇది మా అమ్మ హరిహర మహాదేవ్. అమ్మకి శివుడు ఇష్టం.